అండ్ ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ మిడిల్ వేర్. చూడండి, లాస్ట్ 4 వీడియోస్లో డిఫరెంట్ ప్రొవైడర్స్ ద్వారా మన అప్లికేషన్కి అథెంటికేషన్ ఎలా యాడ్ చేయొచ్చు, ఎలా అథెంటికేటెడ్ యూజర్కి మాత్రమే మన అప్లికేషన్లోకి యాక్సెస్ ఇచ్చి అప్లికేషన్ని ప్రొటెక్ట్ ఎలా చేయొచ్చు అని తెలుసుకున్నాం. అయితే పూర్తిగా మన అప్లికేషన్ ప్రొటెక్ట్ చేయడానికి అండ్ అప్లికేషన్లో కొన్ని పేజెస్ని యూజర్ లాగిన్ అవ్వకుండా కూడా యాక్సెస్ చేసేలాగా, అలాగే కొన్ని పేజెస్ యూజర్ లాగిన్ అయిన తర్వాత మాత్రమే యాక్సెస్ అయ్యేలాగా చేయడానికి ఈ మిడిల్వేర్స్ ఉపయోగపడతాయి. అండ్ ఈ మిడిల్వేర్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడానికి మనం లాస్ట్ వీడియోలో కవర్ చేసిన ఈ యూజర్ క్రెడెన్షియల్ కాన్సెప్ట్ మీదే ఈ మిడిల్వేర్ కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాను. అండ్ ఈ అప్లికేషన్ లోకల్ హోస్ట్ 3000లో రన్ అవుతుంది. ఆల్రెడీ ఈ యూజర్ క్రెడెన్షియల్ కాన్సెప్ట్ ఇంప్లిమెంట్ చేసి మన అప్లికేషన్కి అథెంటికేషన్ అనేది యాడ్ చేసాం. సో యూజర్ అథెంటికేట్ అవ్వకుండా మన అప్లికేషన్లో ఉన్న ల్యాండింగ్ పేజ్ హిట్ చేయడానికి ట్రై చేసినా సరే యూజర్ని లాగిన్ ఫామ్కి రీడైరెక్ట్ చేసి లాగిన్ అవ్వమని చెప్పి రీడైరెక్ట్ చేస్తుంది. అండ్ డేటాబేస్లో ఈ యూజర్స్ అన్ని రిజిస్టర్ ద్వారా మనం యూజర్ డీటెయిల్స్ తీసుకొని పాస్వర్డ్ కూడా హ్యాష్ చేసి ఈ యూజర్ డీటెయిల్స్ని మాంగోడీబీ డేటాబేస్లో స్టోర్ చేసాం. ఇప్పుడు వికాస్ పేరుతో నాకు ఒక అకౌంట్ ఉంది. సో ఈ వికాస్ పేరుతో ఉన్న ఈ ఈమెయిల్ పాస్ చేసి పాస్వర్డ్ లాగిన్ అనేది సక్సెస్ అయిన తర్వాత మాత్రమే యూజర్ అథెంటికేట్ అయ్యి ఈ హోమ్ పేజ్కి అనేది మన అప్లికేషన్లో యాక్సెస్ అనేది దొరుకుతుంది. ఇక్కడ యూజర్ అథెంటికేట్ అయిన తర్వాత ఈ యూజర్కి ఒక టోకెన్ అనేది అలర్ట్ అవుతుంది. దీన్నే సెషన్ టోకెన్ అంటాం. ఈ సెషన్ టోకెన్ని బేస్ చేసుకొని మనం ఈ పేజెస్ అనేవి ప్రొటెక్ట్ చేసాం. అండ్ ఈ కాన్సెప్ట్కి సంబంధించిన కోడ్ కూడా నా గిట్హబ్ అకౌంట్లోకి పుష్ చేసి ఈ లింక్స్ కూడా మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేశాను. ఇదే కాదు, ప్రతి టాపిక్కి సంబంధించిన కోడ్ ఈ గిట్లోకి పుష్ చేసిన తర్వాత ఇండివిజువల్గా ప్రతి వీడియోకి ఆ డిస్క్రిప్షన్లో ఆ కాన్సెప్ట్ తాలూకా లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. మీరు ప్రొజెక్ట్ క్లోన్ చేసినా లేదా డౌన్లోడ్ చేసుకున్నా సరే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది .env ఫైల్లో ఉన్న మాంగో యూఆర్ఏ అండ్ సీక్రెట్ కీ, ఈ రెండింటిని మార్చుకున్న తర్వాత మీరు ప్రొజెక్ట్ క్రియేట్ చేసుకున్న మాంగోడీబీ తాలూకా యూఆర్ఐని ఇక్కడ వాల్యూగా పాస్ చేసి అలాగే సీక్రెట్ కీ ఇచ్చిన తర్వాత మీరు టెర్మినల్లో ఎన్పిఎం ఇన్స్టాల్ హిట్ చేస్తే ప్రాజెక్ట్ క్లోన్ అవుతుంది. మీకు ప్రాక్టీస్ కోసం ఈ కాన్సెప్ట్స్ తాలూకా కోడ్ మీకు బాగా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఈ మిడిల్వేర్ కాన్సెప్ట్ని మన అప్లికేషన్కి ఇంప్లిమెంట్ చేయడానికి మనం కొన్ని స్టెప్స్ ఫాలో అవ్వాల్సి ఉంది. వాటిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఎస్ఆర్సీ ఫోల్డర్ లోపల, అంటే ఇప్పటివరకు మనం క్రియేట్ చేసిన ఫైల్స్ అండ్ ఫోల్డర్స్ అన్నీ కూడా ఈ యాప్ ఫోల్డర్లో క్రియేట్ చేస్తూ ఉన్నాం. అయితే మిడిల్వేర్ అనేది ఈ ఎస్ఆర్సీ ఫోల్డర్ లోపల మిడిల్వేర్ అనే పేరుతో ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఇన్ కేస్ ఎస్ఆర్సి ఫోల్డర్ లేకపోతే అప్పుడు రూట్ ఫోల్డర్లో మిడిల్వేర్ అనే పేరుతో మాత్రమే ఒక ఫైల్ క్రియేట్ చేయాలి. ఇక్కడ ఎస్ఆర్సి ఫోల్డర్ ఉంది కాబట్టి నాకు ఈ ఎస్ఆర్సి ఫోల్డర్ లోపల నేను ఒక ఫైల్ క్రియేట్ చేసి దీనికి మిడిల్వేర్ అని ఒక పేరు పెట్టారు. నెక్స్ట్ జేఎస్లో మిడిల్వేర్ అప్లై చేసేటప్పుడు ఈ మిడిల్వేర్ పేరుతోనే మనకి ఫైల్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇలా మిడిల్వేర్తో ఫైల్ క్రియేట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఈ మిడిల్వేర్ పేరుతోనే ఫంక్షన్ కూడా క్రియేట్ చేయాలి. ఆ ఫంక్షన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అనేది ఈ డాక్యుమెంటేషన్లో క్లియర్గా ఉంటుంది. అయితే ఇక్కడ చూడండి, డిఫాల్ట్ టైప్ స్క్రిప్ట్లో ఉంది. అయితే మనం జావా స్క్రిప్ట్లో కోడ్ చేస్తున్నాం కాబట్టి జావా స్క్రిప్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్వేర్ తాలూకా ఫంక్షన్ ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఇక్కడ ఒక స్నిప్పెట్ ఉంది. దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసి మన ఫైల్లోకి వచ్చిన తర్వాత ప్లేస్ చేస్తే ఇక్కడ కొంచెం జూమ్ తగ్గించి ఇక్కడ చూడండి, ఈ నెక్స్ట్ రెస్పాన్స్ అనేది నెక్స్ట్ సర్వర్ నుంచి ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ మిడిల్వేర్ పేరుతోనే ఒక ఫంక్షన్ క్రియేట్ చేయాలి. అండ్ ఈ మిడిల్వేర్ తాలూకా యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటంటే, పర్పస్ ఏంటంటే, ఈ మిడిల్వేర్ అనేది మన అప్లికేషన్లో ఏ పేజ్ అయినా సరే లోడ్ అయ్యే ముందు ఈ మిడిల్వేర్ అనే ఫంక్షన్ కాల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈ మిడిల్వేర్ నుంచి నేను ఒక కన్సోల్ లాగ్ చేసి ఇక్కడ మిడిల్వేర్ కాల్డ్ అని కన్సోల్ లాగ్ చేశాను. అయితే అందాక ఈ రిటర్న్ స్టేట్మెంట్ని కామెంట్ చేసి సేవ్ చేసిన తర్వాత ఇక్కడ ఈ మిడిల్వేర్ అనేది సర్వర్ సైడ్ రెండరింగ్ కాబట్టి మనకి ఈ టెర్మినల్లో ఈ కన్సోల్ నుంచి వస్తున్న అవుట్పుట్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. కాన్ఫిగ్ ఫంక్షన్ కూడా కామెంట్ చేస్తాను. సేవ్ చేసి ఇక్కడ చూడండి, మనకి ప్రొడక్ట్స్ పేరుతో ఒక ఫోల్డర్ ఉండి ఈ ప్రొడక్ట్స్ ఫోల్డర్ లోపల మొబైల్స్ పేరుతో ఒక పేజ్ ఉంది. ఈ పేజ్ నుంచి ఈ మొబైల్ ప్రొడక్ట్స్ అని ఒక కంటెంట్ వస్తుంది. ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ ఫోల్డర్లో ఉన్న ఈ మొబైల్స్ పేజ్ని హిట్ చేస్తే మనకి ఈ అవుట్పుట్ వచ్చే లోపు మనకి కన్సోల్లో చూడండి ఈ మిడిల్వేర్ ఫంక్షన్ అనేది కాల్ అవుతుంది. అంటే
పేజ్ లోడ్ అయ్యే కన్నా ముందే ఈ మిడిల్ వేర్ ఫంక్షన్ కాల్ అయ్యి ఈ ఫంక్షన్ నుంచి మనకు వస్తున్న కన్సోల్ ఏదైతే ఉందో ఇక్కడ కనిపిస్తుంది. ఈ ఒక్క పేజే కాదు, ఏ పేజ్ లోడ్ అయినా సరే ముందుగా మనకి ఈ మిడిల్ వేర్ ఫంక్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కాల్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ పేజ్ హిట్ చేశాను, హోమ్ పేజ్ హిట్ చేసినా సరే ఇక్కడ చూడండి మిడిల్ వేర్ కాల్డ్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని మినిమైజ్ చేసి ఒక పక్కన పెట్టిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఈ టెర్మినల్ క్లోజ్ చేసి ఒకసారి మళ్ళీ హిట్ చేస్తే ఇక్కడ చూడండి నేను ఏ పేజ్ హిట్ చేసినా సరే ఆ పేజ్ లోడ్ అయ్యే లోపు మనకి ఈ మిడిల్ వేర్ అనేది కాల్ అవుతుంది. అండ్ ఈ మిడిల్ వేర్ ఎందుకు యూజ్ చేస్తున్నామంటే చూడండి, మన అథెంటికేషన్ ప్రాసెస్లో ఈ లాగిన్ అండ్ రిజిస్టర్ డిఫైన్ చేసి లాగిన్ అయిన యూజర్ మాత్రమే మన అప్లికేషన్లో ఉన్న ఈ హోమ్ పేజ్ యాక్సెస్ చేసేలాగా ఈ పేజ్ని ప్రొటెక్ట్ చేసాం. అయితే యూజర్ లాగిన్ అయ్యారో లేదో చెక్ చేసుకోవడానికి మనం టోకెన్ని బేస్ చేసుకొని యూజర్ లాగిన్ అయ్యారో లేదో డిసైడ్ చేయొచ్చు. ఇక్కడ టోకెన్ అనేది లేకపోతే యూజర్ లాగిన్ అవ్వనట్టు. అయితే మన అప్లికేషన్లో ఈ ప్రొడక్ట్స్ లోపల మొబైల్స్ పేరుతో ఒక పేజ్ ఉంది. ఇప్పుడు ఈ పేజ్ని హిట్ చేస్తే ఇక్కడ ప్రొడక్ట్స్ / మొబైల్స్ ఈ పేజ్ హిట్ చేస్తే మాత్రం యూజర్ లాగిన్ అవ్వకుండానే, అంటే ఇక్కడ మనకి ఏ టోకెన్ లేకుండానే ఈ ప్రొడక్ట్స్ లోపల ఉన్న మొబైల్స్ పేజ్ని మనం యాక్సెస్ చేయగలుగుతున్నాం. సో ఇది ఇప్పుడు ప్రస్తుతానికి పబ్లిక్గా ఉంది. అదే నేను లాగిన్ అవ్వకుండా ఈ హోమ్ పేజ్ని హిట్ చేస్తే లాగిన్కి రీడైరెక్ట్ అయ్యాం, అంటే ఈ హోమ్ పేజ్ అనేది ప్రొటెక్ట్ అయ్యింది కానీ ఈ మొబైల్స్ పేజ్ మాత్రం ప్రొటెక్ట్ అయ్యలేదు. సో ఇలాంటి రౌట్స్ని ఏ పేజ్ని పబ్లిక్గా ఉంచాలి, ఏ పేజ్ని ప్రొటెక్ట్ చేయాలనేది ఈ మిడిల్ వేర్ ద్వారా మనం డిఫైన్ చేస్తాం. ఇప్పుడు ఈ మిడిల్ వేర్ ద్వారా మన అప్లికేషన్లో ఏ పేజెస్ని పబ్లిక్గా ఉంచాలి, ఏ పేజెస్ని ప్రొటెక్ట్ చేసి యూజర్ అథెంటికేట్ అయిన తర్వాత మాత్రమే మన అప్లికేషన్లోకి యాక్సెస్ ఇవ్వాలనేది ఈ మిడిల్ వేర్లో డిఫైన్ చేయొచ్చు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పేజెస్ని ప్రొటెక్ట్ చేయడానికి మన అప్లికేషన్లో ఈ పేజ్ తొలక పాత్ అనేది కావాలి. ఆ పాత్ని గెట్ చేయడానికి నెక్స్ట్ జేఎస్లో నెక్స్ట్ యూఆర్ఎల్ పేరుతో ఒక ఆబ్జెక్ట్ ఉంది. ఈ ఆబ్జెక్ట్లో ఉన్న పాత్ నేమ్ ద్వారా మనం ఈ యూఆర్ఎల్ ఎండ్ పాయింట్తో ఉన్న పేజ్ని గెట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కాన్స్ట్ పాత్ అనే ఒక వేరియబుల్ తీసుకొని ఈ రిక్వెస్ట్ నుంచి వస్తున్న మనకి రిక్వెస్ట్ డాట్ నెక్స్ట్ యూఆర్ఎల్, ఈ నెక్స్ట్ యూఆర్ఎల్ అనేది నెక్స్ట్ జేఎస్లో ఒక ఇన్బిల్ట్ ఆబ్జెక్ట్, ఇన్బిల్ట్ మెథడ్. ఈ మెథడ్ లోపల పాత్ నేమ్ పేరుతో ఒక ప్రాపర్టీ ఉంది. ఈ పాత్ నేమ్ ద్వారా మనం ఏ యూఆర్ఎల్ అయితే హిట్ చేసామో దాని ఎండ్ పాయింట్తో సహా ఈ ఎగ్జాక్ట్ పాత్ అనేది మనం గెట్ చేసి ఈ పాత్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేసాం. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో మన అప్లికేషన్లో ఏ పేజెస్ని పబ్లిక్గా ఉంచాలో డిఫైన్ చేయడానికి ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి లాగిన్ అండ్ రిజిస్టర్ పేజెస్ ఉన్నాయి. ఈ రెండు కూడా ఈ లాగిన్ అండ్ అలాగే రిజిస్టర్ ఈ రెండు పేజెస్ కూడా యూజర్కి ఎప్పుడు లాగిన్ అవ్వకముందే అవైలబుల్గా ఉండాలి. సో ఈ రెండు పబ్లిక్గా ఉండాలి కాబట్టి మిడిల్ వేర్ లోపల కాన్స్ట్ ఈస్ పబ్లిక్ పాత్ అని ఒక వేరియబుల్ తీసుకున్నాం. దీనికి ఒక యారే లోపల ఏ రౌట్స్ అనేవి పబ్లిక్గా ఉండాలో అవి డిఫైన్ చేయడానికి ఈ లాగిన్ రౌట్ అలాగే ఈ రిజిస్టర్ రౌట్ ఈ రెండు కూడా పబ్లిక్గా ఉండాలి కాబట్టి ఈ రెండింటిని పాస్ చేసి ఇంక్లూడ్స్ ఈ పాత్. ఇక్కడ మనం ఈ పాత్ని గెట్ చేసాం కదా, ఈ పాత్ని ఈ ఇంక్లూడ్స్ మెథడ్ లోపల ఇలా పాస్ చేస్తే ఇప్పుడు ఏ పేజెస్ అనేవి పబ్లిక్గా ఉండాలో ఇలా డిఫైన్ చేసి ఈజ్ పబ్లిక్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేసాం. అండ్ ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో పేజెస్ని ప్రొటెక్ట్ చేయడానికి యూజర్ లాగిన్ అయిన తర్వాత యూజర్కి ప్రొవైడ్ అయిన టోకెన్ని బేస్ చేసుకొని ఈ పేజెస్ని ప్రొటెక్ట్ చేస్తాం. ఆ టోకెన్ అనేది మనకి ఇక్కడ అప్లికేషన్లో ఇక్కడి నుంచి వస్తుంది. సో ఈ టోకెన్ని బేస్ చేసుకొని ఈ పేజెస్ని ప్రొటెక్ట్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వేరియబుల్ తీసుకొని దీనికి టోకెన్ అని ఒక పేరు ఇచ్చి ఈ టోకెన్ని గెట్ చేయడానికి నెక్స్ట్ జేఎస్లో ఒక మాడ్యూల్ ఉంది, అదే గెట్ టోకెన్. ఈ టోకెన్ ఇంపోర్ట్ చేసుకోవడానికి గెట్ టోకెన్ అనే మాడ్యూల్ ద్వారా ఈ టోకెన్ అనేది మనకి వస్తున్నది నెక్స్ట్ ఆత్ నుంచి ఈ JWT అనే ఒక ప్రొవైడర్ ద్వారా. ఇలాగా ఈ గెట్ టోకెన్ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఈ గెట్ టోకెన్ని బేస్ చేసుకొని మన అప్లికేషన్లో ఉన్న టోకెన్ గెట్ చేయడానికి ఈ గెట్ టోకెన్ అనేది ఒక 2 ఆర్గ్యుమెంట్స్ తీసుకుంటుంది. ఈ ఫస్ట్ ఆర్గ్యుమెంట్ రిక్వెస్ట్,
ఈ ఆబ్జెక్ట్ లోపల రిక్వెస్ట్కి మన అప్లికేషన్కి వస్తున్న రిక్వెస్ట్ని దీనికి అసైన్ చేయడానికి రిక్వెస్ట్కి రిక్వెస్ట్. సెకండ్ ఆర్గ్యుమెంట్ అనేది సీక్రెట్. ఈ సీక్రెట్ అనేది ఈ డాట్ ఎన్వి ఫైల్లో నేను క్రియేట్ చేసిన సీక్రెట్ కీని ఇక్కడ సెకండ్ ఆర్గ్యుమెంట్ కింద పాస్ చేయాలి. సో సీక్రెట్ కింద ప్రాసెస్ డాట్ ఎన్వి డాట్ ఈ సీక్రెట్ కీకి నేను ఏ పేరు అయితే పెట్టానో ఆ పేరు. ఇక్కడ చూడండి డాట్ ఎన్వి ఫైల్లో ఇది సీక్రెట్ కీ. సో ఈ సీక్రెట్ అనే సెకండ్ ఆర్గ్యుమెంట్కి ప్రాసెస్ డాట్ ఎన్వి డాట్ సీక్రెట్ కీ ఇలా పాస్ చేసిన తర్వాత మనకు వస్తున్న టోకెన్ని ఈ టోకెన్ అనే ఒక వేరియబుల్కి అసైన్ చేశారు. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్లో ఈ మిడిల్వేర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఒక కండిషన్ తీసుకొని, అంటే ఈ టోకెన్ అనేది లేకపోయినా ఈ పబ్లిక్ పాత్ కాకపోయినా, అండ్ ఈ టోకెన్కి అవైట్ అని వస్తుంది అవైట్. ఈ అవైట్ యూజ్ చేసేటప్పుడు ఈ ఫంక్షన్ అనేది అసింక్రనస్ ఫంక్షన్ అయి ఉండాలి. సో ఇక్కడ ఈ ఫంక్షన్కి అసింక్ అనే కీవర్డ్ యాడ్ చేసి ఇప్పుడు ఒక కండిషన్లో ఈ టోకెన్ లేకపోయినా పబ్లిక్ పాత్ కాకపోయినా యూజర్ని లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేయడానికి ఇఫ్ నాట్ ఆపరేటర్తో టోకెన్ అనేది లేకపోయినా అండ్ నాట్ ఆపరేటర్తో ఈజ్ పబ్లిక్ పాత్ ఈ పబ్లిక్ పాత్ కాకపోయినా అప్పుడు ఇక్కడ రిటర్న్ ద్వారా మనం ఈ నెక్స్ట్ రెస్పాన్స్ని యూజ్ చేసి ఈ నెక్స్ట్ రెస్పాన్స్లో ఉన్న రీడైరెక్ట్ మెథడ్ ద్వారా ఈ న్యూ యూఆర్ఎల్ అనే కన్స్ట్రక్టర్ యూజ్ చేస్తూ ఈ యూఆర్ఎల్ అనేది ఈ కన్స్ట్రక్టర్ అనేది టూ ఆర్గ్యుమెంట్స్ని తీసుకుంటుంది. అంటే ఎక్కడికి రీడైరెక్ట్ చేస్తున్నామో ఆ పాత్, ఇక్కడ లాగిన్కి రీడైరెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ ఆర్గ్యుమెంట్ కింద పాత్ ఇచ్చి ఇప్పుడు నెక్స్ట్ ఆర్గ్యుమెంట్ కింద రిక్వెస్ట్ నుంచి వస్తున్న కరెంట్ పాత్ అంటే రిక్వెస్ట్ డాట్ యూఆర్ఎల్ రిక్వెస్ట్ కూడా ఇలాగా ఈ రీడైరెక్ట్ ద్వారా మనం ఈ కండిషన్ బేస్ చేసుకొని యూజర్ అనేది ఈ టోకెన్ లేకపోయినా లేదా పబ్లిక్ పాత్ కాకపోయినా యూజర్ని ఈ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేసాం. ఇప్పుడు ఇంకొక కండిషన్లో టోకెన్ అనేది ఉంటే అప్పుడు యూజర్ ఆథెంటికేటెడ్ కాబట్టి ఆ ఆథెంటికేటెడ్ యూజర్కి పబ్లిక్ పాత్ కూడా యాక్సెస్ అయ్యేలాగా ఈ కండిషన్లో ఇక్కడ ఈ నాట్ ఆపరేటర్స్ తీసేసి ఈ లాగిన్ అయిన యూజర్ని మనం రీడైరెక్ట్ చేస్తున్నది మన హోమ్ పేజ్కి. హోమ్ పేజ్ అనేది స్లాష్తో ఇండికేట్ అవుతుంది కాబట్టి టోకెన్ ఉన్న ఆథెంటికేటెడ్ యూజర్ని ఈ హోమ్ పేజ్కి నావిగేట్ చేసాం. ఇప్పుడు ఈ మిడిల్వేర్లో ఈ ఇన్స్పెక్షన్స్ అన్నీ కంప్లీట్ అయిన తర్వాత యూజర్ని ఫర్దర్ మూవ్ చేయడానికి రిటర్న్ ఈ నెక్స్ట్ రెస్పాన్స్ ద్వారా ఈ నెక్స్ట్ రెస్పాన్స్లో ఉన్న నెక్స్ట్ మెథడ్ని యూజ్ చేస్తాం. ఇప్పుడు చూడండి ఈ మిడిల్వేర్ ఫంక్షన్లో ఈ కాన్ఫిగరేషన్ ఉంది. ఈ కాన్ఫిగరేషన్లో ఉన్న ఈ మ్యాచర్ని నేను ప్రస్తుతానికి కామెంట్ చేస్తున్నాను. ఇది అన్కామెంట్ చేయకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన అప్లికేషన్లోకి వచ్చి ఇప్పటి వరకు ఇక్కడ మనకి ప్రొడక్ట్స్లో ఉన్న మొబైల్ పబ్లిక్గా ఉంది. అయితే ఇక్కడ ఇప్పుడు ఈ రిజిస్టర్ తీసేసి ఇక్కడ ప్రొడక్ట్స్ లోపల ఉన్న మొబైల్స్ని హిట్ చేయడానికి ట్రై చేసిన ఇది ఇప్పుడు ఈ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యింది. ఇంతకుముందు ఇది పబ్లిక్గా ఉన్న, అంటే ప్రొడక్ట్స్లో ఉన్న మొబైల్స్ పేజ్ పబ్లిక్గా ఉన్న, ఎప్పుడైతే మనం మిడిల్వేర్ అనేది అప్లై చేసామో ఈ మొబైల్స్ పేజ్ కూడా ఈ లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యింది. అయితే ఇక్కడ చూడండి ప్రస్తుతానికి మనం లాగిన్ చేసినా సరే ఈ అప్లికేషన్ యాక్టివ్లో లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఈ లాగిన్ క్రెడెన్షియల్స్లో విజయ్ పేరుతో అకౌంట్ ఉంది కాబట్టి ఇక్కడ విజయ్ అని ఇచ్చి పాస్వర్డ్ కూడా ఇచ్చి లాగిన్ చేయడానికి ట్రై చేసినా సరే ఈ లాగిన్ అనేది కంప్లీట్ అవ్వట్లేదు, అంటే లాగిన్ అనేది తీసుకోవట్లేదు. అది దేనివల్ల అంటే ఈ కాన్ఫిగరేషన్లో మ్యాచర్ అనేది లేకపోవటం వల్ల. ఈ మ్యాచర్ ఏం చేస్తుందంటే మన అప్లికేషన్లో ఏ రౌట్స్ మీద ఈ మిడిల్వేర్ అనేది అప్లై అవ్వాలో ఈ మ్యాచర్లో డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ కాన్ఫిగ్ ఫంక్షన్ని అన్కామెంట్ చేసి ఈ మ్యాచర్కి వాల్యూ కింద ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్స్ లోపల ఉన్న ఈ మొబైల్స్ పేజ్కి నేను ఈ రౌటింగ్ అంటే మిడిల్వేర్ అప్లై చేయడానికి ప్రొడక్ట్స్ / మొబైల్స్ ఇలా పాస్ చేసి మ్యాచర్కి సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మన అప్లికేషన్లోకి వచ్చి ఈ రౌట్ని హిట్ చేసేటప్పుడు ప్రొడక్ట్స్ లోపల ఉన్న మొబైల్స్ని హిట్ చేయడానికి ట్రై చేస్తే చూడండి ఇప్పుడు నేను మొబైల్స్ పేజ్ హిట్ చేసినా సరే ఇది లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను వికాస్ పేరుతో ఉన్న అకౌంట్ ద్వారా లాగిన్ అయితే ఇప్పుడు లాగిన్ అవటమే కాకుండా ఇక్కడ మనకి టోకెన్ ఈ టోకెన్ బేస్ చేసుకొని
ఈ లాగిన్ ప్రాసెస్ కంప్లీట్ అయ్యింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ ఈ ప్రొడక్ట్స్ లోపల ఉన్న మొబైల్స్ పేజ్ని హిట్ చేసినా సరే ఈ మొబైల్స్ పేజ్కి నాకు యాక్సెస్ దొరికింది. సో ఇలాగా మనం ఈ మ్యాచర్ ద్వారా ఏ రౌట్స్కి మిడిల్వేర్ అప్లై అవ్వాలో ఈ మ్యాచర్కి డిఫైన్ చేయొచ్చు. ఇప్పుడు ఈ పేజెస్ మధ్య ఉన్న ఈ డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం. అంటే పేజెస్ని ప్రొటెక్ట్ చేసేటప్పుడు సెషన్ ద్వారా అండ్ మిడిల్వేర్ ద్వారా మనం పేజెస్ ఎలా ప్రొటెక్ట్ చేస్తామో దీని డిఫరెన్స్ ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మన అప్లికేషన్లో ఈ మొబైల్స్ పేజ్ కాకుండా మనకి ఇంకొక హోమ్ పేజ్ కూడా ఉంది. సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను హోమ్ పేజ్కి వచ్చాను, ఇది మన హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ని ఎలా ప్రొటెక్ట్ చేసాం? ఇక్కడ ఇది మన హోమ్ పేజ్. ఈ హోమ్ పేజ్ని సెషన్ని బేస్ చేసుకొని ప్రొటెక్ట్ చేసాం. అయితే ఈ మొబైల్స్ పేజ్లో చూడండి, ప్రొడక్ట్స్ లోపల ఉన్న ఈ మొబైల్స్ పేజ్కి ఎలాంటి సెషను మనం అప్లై చేయలేదు, అలాగే ఎలాంటి ప్రొటెక్షన్ ఈ పేజ్లో యాడ్ చేయలేదు. ఇలా యాడ్ చేయకుండా ఈ మిడిల్వేర్ ద్వారా ఈ ప్రొడక్ట్స్ లోపల ఉన్న మొబైల్స్ పేజ్ని ప్రొటెక్ట్ చేసాం మిడిల్వేర్ ద్వారా. సో ఇది సెషన్ ద్వారా మనం పేజ్ని ప్రొటెక్ట్ చేయటం అండ్ మిడిల్వేర్ ద్వారా పేజెస్ని ప్రొటెక్ట్ చేయటం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రొడక్ట్స్ లోపలే ఇంకొక ఫోల్డర్ తీసుకొని దీనికి ల్యాప్టాప్స్ అని ఒక పేరు పెట్టారు. ఈ ల్యాప్టాప్స్లో కూడా ఒక పేజ్ క్రియేట్ చేయడానికి పేజ్ .jsx ఈ పేజ్ నుంచి మనకి ఒక కంటెంట్ రాయడానికి ఒక కాంపోనెంట్ లోపల దీనికి ల్యాప్టాప్ పేజ్ అని ఒక పేరు పెట్టి ఈ ల్యాప్టాప్ పేజ్ నుంచి మనకి వస్తున్న అవుట్పుట్ని బెస్ట్ ల్యాప్టాప్స్ ఇన్ ద సిటీ అని ఒక కంటెంట్ రాసి సేవ్ చేసి ఇప్పుడు అవుట్పుట్లోకి వెళ్ళి ఇక్కడ ఈ మొబైల్ కాకుండా ల్యాప్టాప్స్ పేజ్ని హిట్ చేశారు. ఇక్కడ చూడండి, బెస్ట్ ల్యాప్టాప్స్ ఇన్ ద సిటీ అని మనకి అవుట్పుట్ వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ మళ్ళీ ఒకసారి అప్లికేషన్లోకి వచ్చి లాగౌట్ అయిన తర్వాత మళ్ళీ ఈ ల్యాప్టాప్స్ పేజ్ని నేను హిట్ చేయడానికి ట్రై చేస్తే నాకు ఎలాంటి ఆథెంటికేషన్ లేకుండా ఈ పేజ్ అనేది యాక్సెస్ అవుతుంది. ఇక్కడ చూడండి, లాగిన్ అవ్వకుండానే ఈ ప్రొడక్ట్స్ లోపల ఉన్న ఈ ల్యాప్టాప్స్ పేజ్ని హిట్ చేస్తే ఇక్కడ చూడండి ఈ ల్యాప్టాప్స్ పేజ్ అనేది యాక్సెస్ అవుతుంది. అంటే ఈ పేజ్ ఇప్పుడు పబ్లిక్గా ఉంది. దీనికి మిడిల్వేర్ అనేది ఎందుకు అప్లై అవ్వలేదు అంటే మనం స్పెసిఫిక్గా ప్రొడక్ట్స్ లోపల ఉన్న మొబైల్స్కి మాత్రమే ఈ మిడిల్వేర్ అనేది అప్లై చేసాం. అయితే ఈ ప్రొడక్ట్స్ లోపల ఉన్న అన్ని పేజెస్కి మిడిల్వేర్ అప్లై అవ్వాలి అంటే ప్రొడక్ట్ /path*. ఈ పాత్ని ఇలా డిఫైన్ చేసినప్పుడు ఈ ప్రొడక్ట్స్ లోపల ఏవైతే పేజెస్ ఉన్నాయో అన్నిటికీ కూడా మిడిల్వేర్ అనేది అప్లై అవుతుంది. ఇప్పుడు సేవ్ చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి అప్లికేషన్లోకి వచ్చి ఇప్పుడు ఎంటర్ హిట్ చేస్తే చూడండి లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యాం. ఇక్కడ మళ్ళీ నేను లాగిన్ అయితే ఈ ప్రొడక్ట్స్ లోపల ఉన్న ప్రతి పేజ్కి ఇప్పుడు యాక్సెస్ ఉంటుంది. ఎందుకంటే లాగిన్ అయి ఉన్నాం కాబట్టి చూడండి ప్రొడక్ట్స్ లోపల ఉన్న మొబైల్ పేజ్కి యాక్సెస్ ఉంది, అలాగే ప్రొడక్ట్స్ లోపల ఉన్న ఈ ల్యాప్టాప్ పేజెస్కి కూడా మనకి యాక్సెస్ వచ్చింది. అలాగే ఇంకొక సినారియో చూడండి, ఆల్రెడీ మనం లాగిన్ అయ్యి ఉన్నాం కాబట్టి మనకి హోమ్ పేజ్కి అలాగే ప్రొడక్ట్స్లో ఉన్న పేజెస్కి యాక్సెస్ వచ్చింది. ఇక్కడ మనం లాగిన్ అయి ఉన్నాం అని తెలియటానికి ఈ టోకనే మనకి ఇండికేషన్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూజర్ ఆల్రెడీ లాగిన్ అయి ఉండగా ఇక్కడ లాగిన్ అని ఒక ఈ పేజ్ని హిట్ చేశారనుకోండి, చూడండి లాగిన్ అయిన తర్వాత కూడా యూజర్ ఈ లాగిన్ ఫామ్ని విజిట్ చేయకూడదు. అది కరెక్ట్ పద్ధతి కాదు. ఎందుకంటే ఒకసారి లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఈ పేజ్ అనేది యూజర్ విజిట్ చేయకూడదు. సో ఈ మిడిల్వేర్లో ఒకసారి లాగిన్ అయిన యూజర్ మళ్ళీ ఈ లాగిన్ పేజ్ని లేదా రిజిస్టర్ పేజ్ని విజిట్ చేయకుండా ఇక్కడ ఈ మ్యాచర్లోనే డిఫైన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఈ మ్యాచర్కి డిఫరెంట్ రౌట్స్ని పాస్ చేయడానికి యారే లోపల మనం ఈ లాగిన్తో పాటు /login అలాగే కామా ఇచ్చి /register ఈ యారే లోపల ఈ రౌట్స్ని కూడా పాస్ చేయటం వల్ల యూజర్ వన్స్ లాగిన్ అయిన తర్వాత ఒకసారి లాగిన్ అయిన యూజర్ మళ్ళీ ఈ లాగిన్ పేజ్ కానీ రిజిస్టర్ పేజ్ కానీ విజిట్ చేయడానికి అవకాశం ఉండదు. చూడండి ఆల్రెడీ యూజర్ లాగిన్ అయి ఉన్నారు కాబట్టి ఈ హోమ్ పేజ్ని విజిట్ చేస్తున్నారు. అదే
లాగిన్ అయిన యూజర్ ఇప్పుడు లాగిన్ పేజ్ హిట్ చేసిన ఈ ల్యాండింగ్ పేజ్లోనే ఉంటారు, అలాగే రిజిస్టర్ పేజ్ హిట్ చేసిన ఈ ల్యాండింగ్ పేజ్లోనే ఉంటారు. అంటే ఒకసారి లాగిన్ అయిన యూజర్ మళ్ళీ లాగిన్ అండ్ రిజిస్టర్ పేజెస్ని విజిట్ చేయడానికి అవకాశం ఉండదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మన అప్లికేషన్లో ఉన్న పేజెస్ అన్నీ ఇప్పుడు ప్రొటెక్ట్ అయ్యి ఉన్నాయి. ఇక్కడ మన అప్లికేషన్లో ఈ ప్రొటెక్టెడ్ రౌట్స్ అనే కాకుండా పబ్లిక్గా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ల్యాండింగ్ పేజ్ అని ఒక పేజ్ ఉంది, యూజర్ ఒథెంటికేట్ అవ్వకపోయినా సరే ఆ ల్యాండింగ్ పేజ్ని విజిట్ చేసేలాగా మనం ఒక రౌట్ని పబ్లిక్లో పెట్టడానికి ఈ పబ్లిక్ పాత్లో మనం ఒక రౌట్ని డిఫైన్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ప్రొడక్ట్స్ లోపల, లేదంటే ప్రొడక్ట్స్ ఆల్రెడీ అన్ని ప్రొటెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఈ యాప్ ఫోల్డర్ లోపల ఇంకొక ఫోల్డర్ క్రియేట్ చేసి దీనికి ల్యాండింగ్ పేజ్ అని ఒక పేరు ఇచ్చి ఈ ల్యాండింగ్ పేజ్కి పేజ్ క్రియేట్ చేయడానికి పేజ్ డాట్ జేఎస్ఎక్స్, ఈ ల్యాండింగ్ పేజ్లో ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసి ఈ కాంపోనెంట్ నుంచి ఒక అవుట్పుట్ చూపించడానికి ఈ ఫంక్షన్లో దీనికి ల్యాండింగ్ పేజ్ ఇక్కడి నుంచి వస్తున్న అవుట్పుట్ని వెల్కమ్ టు ఈకామర్స్ అప్లికేషన్ అని ఈ ల్యాండింగ్ పేజ్కి ఒక కంటెంట్ ఇచ్చి ఇప్పుడు ఈ పేజ్ని పబ్లిక్లో పెట్టడానికి మన మిడిల్వేర్ లోపల ఈ పబ్లిక్ పాత్ ఏదైతే ఉందో దీన్ని యారే లోపల / ల్యాండింగ్ పేజ్ ఈ ల్యాండింగ్ పేజ్ని పబ్లిక్గా పాస్ చేసి సేవ్ చేశారు. ఇప్పుడు ఒకసారి అవుట్పుట్లోకి వచ్చి ఇక్కడ లాగౌట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈ టోకెన్ కూడా సైన్అవుట్ చేసిన తర్వాత టోకెన్ కూడా రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు మిగతా పేజెస్ని నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేసిన లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అవుతున్నాం. చూడండి, ప్రొడక్ట్స్ మొబైల్స్ ఉంది, ఇది నేను యాక్సెస్ చేయడానికి ట్రై చేసినా సరే లాగిన్ పేజ్కి రీడైరెక్ట్ అయ్యాం. అదే ఈ లాగిన్ కాకుండా మనకి ల్యాండింగ్ పేజ్తో మనం ఏదైతే క్రియేట్ చేసామో ఈ పేజ్ లాగిన్ అవ్వకుండానే ఈ పేజ్ పబ్లిక్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఈ పేజ్కి మాత్రం యాక్సెస్ అనేది ఉంటుంది. చూడండి, ఇలా ఇక్కడ ఇన్స్పెక్ట్ చేసి మనకి టోకెన్ అనేది లేకపోయినా సరే ఈ పేజ్ అనేది పబ్లిక్లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి టోకెన్ లేకపోయినా పేజ్ అనేది పబ్లిక్లో ఉంది కాబట్టి మనకి ఈ పేజ్కి యాక్సెస్ అనేది దొరికింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను మళ్ళీ లాగిన్ చేసి ఈ లాగిన్ చేసినప్పుడు వికాస్ 1 2 3 4 లాగిన్ చేసిన తర్వాత ఇక్కడ టోకెన్ ఫామ్ అయింది. ఈ టోకెన్ ఫామ్ అయిన తర్వాత కూడా నేను ఈ ల్యాండింగ్ పేజ్ని హిట్ చేస్తే ల్యాండింగ్ పేజ్కి యాక్సెస్ ఉంది, అలాగే ప్రొడక్ట్స్ లోపల ఉన్న అన్ని పేజెస్కి కూడా నాకు యాక్సెస్ ఉంది. అంటే అథెంటికేషన్ అనేది సక్సెస్ఫుల్గా ఉంది కాబట్టి ఇక్కడ అన్ని పేజెస్కి యాక్సెస్ ఉంది, దీంతోపాటు పబ్లిక్ పేజ్కి కూడా నాకు యాక్సెస్ ఉంది. సో ఇలాగా మన అప్లికేషన్ని ఈ మిడిల్వేర్ ద్వారా పబ్లిక్ అండ్ ప్రైవేట్ రౌట్స్ని బేస్ చేసుకొని ప్రొటెక్ట్ చేయొచ్చు.